కమింగ్ టు ఈశ్వర్, మీకు బాగా గుర్తుండిపోయిన మెమరబుల్ మూమెంట్స్ అంటే విత్ ప్రభాస్ కావచ్చు, టీమ్ వర్క్ కావచ్చు, అది కొన్ని. ఇంకోటి ఏంటంటే ధూల్పేటలో కదండి, బురద బురద వాసన వాసన సారకంపు, అక్కడ మీకు అక్కడ సారా కాస్తారు రోజు. మేము తీసినవి కూడా ఒరిజినల్ కొన్ని తీసాం. పై ఇంట్లో ఒక నుయ్యి ఉంటుందండి, నుయ్యిలో ఉండదు మీకు, బ్యాడ్ అలకేసి ముగ్గు పెట్టి ఉంటుంది, అది స్టాక్డ్ అనమాట సారా, ముగ్గు ఉంటుంది దాని మీద, ప్యాడ్ అలకేసి నీట్గా ఉంటుంది. వీడు కావాలన్నప్పుడు ఇలా అని తీస్తే డోర్ ఫుల్ ట్యాంక్ మాకు మతిపోయింది, మూసేసి మళ్ళీ ప్యాడ్ వేసి ముగ్గు పెట్టుకున్నాడు. వీడు కింద ఎక్కడో ఉంటాడు, వీడు ఓపెన్ చేస్తాడు, కింద ఒకటికి వెళ్తుంది, కింద నుంచి ఇంకోటికి వెళ్తుంది, ఇంకోటి నుంచి ఇంకోటికి వెళ్తుంది, చివరి ఒక లారీ ఆగి ఉంటుంది, చెత్త లారీ, ఎందుకు పనికిన లారీ, వాటర్ ట్యాంకర్ది, ఇది ఏదో తుప్పట్టిపోయిన లారీ ఏమనుకుంటాం, దాంట్లో గొట్టం పెడతారు వాళ్ళు, సారా ఫుల్గా నిండుతుంది, ప్యాక్ చేసేస్తారు, దాని వెనకాల చెత్త ఆకులు గీకులు కట్టే స్మెల్ రాకుండా చేసేవారు వాళ్ళు, అంటే సారా స్మెల్ వచ్చేస్తాడు, ఆ ఏరియా మొత్తం వస్తుంది. నేను, ప్రభాస్ గారు, అభి, అదిరే అభి ముగ్గురం కలిసి వెళ్ళి అసలు దాన్ని చూసేవాళ్ళం అన్నమాట, మాకు షాట్ లేదనుకోండి, వేరే అమ్మ హీరోయిన్ వాళ్ళు చేస్తుంటే అప్పుడు వెళ్ళి చూసుకుని వచ్చేవాడు, తిరిగి తిరిగి వచ్చేవాడు. అప్పుడు అంటే ఇంత పెద్ద అడావిడ లేదు, సరదా అండి. అంటే ఆయనకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాది అయింది కొంచెం భీమవరం, ఒక భాష ఒకలా ఉంటుంది, కొంచెం ఎక్కువ నాతో క్లోజ్గా ఉండేవారు. అంటే ఇంకేముంది, ఒకే అండి కృష్ణగారు అండి, మర్చిపోయిన ఆయన పాట అన్నాం కదా, ఏదైనా చిన్న మ్యూజిక్ కొడతానుకుంటే బాగుంటుంది సరే, దీని ఆయన కూడా ఇలా కొడత పాడేవాడు, నబ్బో నబ్బో నబ్బర గజలు ఎత్తు నడకలు ముక్కు పొడకలు నడుము సన్నది నాగరాజు ఎవరెరగని భాగవతం మొగుడు ఉంటే ఒక లెక్క లేకుంటే ఒక లెక్క రాత్రి 10 గంటలకు మొగుడు కొట్టిన దెబ్బలకు లైట్ వేసుకో లైటార్కో అని ఆయన పాడేవాడు. ఆయన సత్యానందగా నేర్పించారట వైజాగ్. ఓకే, అది పవన్ కళ్యాణ్ సినిమాలో ఇందులో పెట్టారు తర్వాత. సత్యం సినిమా కదా ఇది, ఎందులో పెట్టారండి మరి, తర్వాత ఏదో వాడారు. ఆయన ఫస్ట్ నాకు ప్రభాస్ గారు, అందరికీ మా బ్యాచ్ అందరికీ తెలుసు, అంటే నన్ను పాట పాడమనేవాడండి, మీరు అది పాడితేనే ఇది పాడుతుంది, మాట్లాడితే మాట్లాడలే లేదు మాట్లాడతారు అంటే మంచి మంచి అంటే దొరకాలండి ఆయనకి. ఇప్పుడు ఆయనకి ఏమైపోయింది అంటే, మొన్న కూడా సాహోలో చూసాం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత సెక్యూరిటీ అని లాగట్లేదు. అంటే వాళ్ళకి ఏంటంటే, కోసేసుకుందాం ప్రభాస్ గురించి అని అంత పిచ్చిలో ఉన్నారు, ఈ బాహుబలి తర్వాత అంత ఇమోషనల్ ఉన్నారు వాళ్ళకి. అంటే మనిషి అందరు ఫ్యాన్స్కి నచ్చేసాడండి. ఇప్పుడు చూడండి, ఒక ఫ్యాన్స్లో ఏముంటుందండి, మీ ఫ్యాన్ అలా గొప్ప, వీళ్ళు గొప్ప అని ఉంటుంది, ఆయనకి అలా లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈయనకి ఇష్టం, ఇంకోళ్ళకి ఇష్టం, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇష్టం, అలాగే అందరిని కలుపుకుని డార్లింగ్ డార్లింగ్ అనుకుంటే ఒక అంటే మనిషి మెంటాలిటీ అంతే, మనం వేరే అతను యాక్ట్ చేస్తున్నాడో లేకపోతే అని కాదండి, ఆయన మనసు లోపల అలా ఉందంతే, లేకపోతే మన సాహోలు పలకరించాల్సిన అవసరం ఏంది. ఇప్పుడు ఆయనకి నేను ఈ కథ రెడీ చేసుకున్నాను, అది చెప్పడానికి ఇప్పుడు తిరుగుతున్నా ఆయన గురించి, వెళ్ళి పట్టుకుని కథ. సరే, ఇప్పుడు మీరు కలవటానికి అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఫస్ట్ సినిమా నుంచి ట్రావెల్ అవుతున్నారు, తర్వాత రాఘవేంద్రలో కనపడ్డారు, మన సాహోలో కూడా వర్క్ చేశారు, ఇప్పటికీ ప్రభాస్తో అంత ప్రైవసీ ఉందా? ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసిన ఫ్రెండ్స్ సరదాగా వెళ్ళి కలవాలన్నా, లేకపోతే కొత్త టీం వచ్చి యాడ్ అయిపోయిందంటారా, లేకపోతే కలవటానికి వీలు లేదంటారా, అలా కొన్ని అడ్డుగోళ్ళు ఉన్నాయి అంటారా? అంటే పెద్ద హీరోలకి ఇవన్నీ కామన్ కాబట్టి కామన్ కానీ, అంటే ఇప్పుడు ఎలా, నిజంగా మీరు అన్నది పాయింట్ అండి, అడ్డుగోళ్ళు ఉన్నాయి కానీ ఆయన కంటి ముందు మాత్రం పొరపాటు మనం, అంటే ఇప్పుడు అక్కడ షూటింగ్ జరుగుతుందండి, ఇలా ఉన్నాం అనుకోండి, ఏంటి కృష్ణగారు రండి అని పిలుపుతాడు. అంటే ఇప్పుడు మేము మన సినిమాలో కాబట్టి మనం దూరచ్చు, మనం పెద్ద మనకి ఎవడో బయట వాచ్మెన్ ఆఫీస్ అంత రేంజ్ ఉండదు, కృష్ణ గారు రెండు సార్ ప్రతి వాళ్ళకి మనకు తెలిసిన వెళ్ళచ్చు, ఒకవేళ వెళ్ళకపోయినా కూడా దూరంగా నుంచి ఉంటే రెండు సార్ ఏంటి సార్ అనే అంత మంచి మనిషి అండి. ఈ మధ్యలో ఎవడో ఉంటాడు పక్కన నుంచి ఉంటాడు, ఏమన్నా ఈయన ఏమన్నా హెల్ప్ అడుగుతాడా, డైరెక్షన్ కాల్ షీట్ అడుగుతాడా, ఇలా ఉంచినోడు ఉంచి ఉంటాడు, ఉంటారు కదా, అది ఎప్పుడు తప్పదు ఇంకా. కానీ ఆయన అయితే అసలు అలా లేదు, నాకు ఖచ్చితంగా నాకు ఛాన్స్ వస్తుంది, నేను డైరెక్షన్ చేసి చూపిస్తానండి. నేను ఆడియో ఫంక్షన్ కూడా అదే, ఆడియో ఫంక్షన్లో పొట్టి ప్రభాస్ నుంచి ఉంటాడు, పొడి ప్రభాస్ ఇద్దరు నుంచి ఉంటారు, ఇలాగ ఇద్దరు నుంచి ఉంటారు. ఈశ్వర్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు పెద్దగా ట్రావెల్ అవ్వట్లేదు ఇప్పుడు కూడా ఆయనతో, కొత్తగా వచ్చిన ఆర్టిస్టులే ఆయన మారిపోయింది. అంటే లేదండి, పాపం ఆయన నన్ను రాఘవేంద్ర కూడా ఆయన దగ్గర నుండి తీసుకెళ్ళారండి, రాఘవేంద్రకు నేను అసలు యాక్ట్ చేసిన ఇది లేదు, నాకు ఆయన ఆర్డేట్గా చేయాలి ఆ సినిమా, ఆర్డేట్గా కూడా ఆయన రికమెండేషన్ తీసుకెళ్ళాడు. కానీ ఆల్రెడీ ఆ కంపెనీ చేస్తున్న ఆనంద్ సేకర్ని వేరే ఆర్డేట్ సార్ లాస్ట్ సినిమా కూడా నేను చేసాను సార్ కృష్ణ గారు అన్నాడు, మీరు ఆర్డేషన్ చేసుకోండి సార్, నేను యాక్టింగ్ చేసుకుంటాను. ఎందుకంటే మీరు అన్నారు వాళ్ళ అక్క పెళ్ళికి ఇంటికి వచ్చి మరీ తీసుకొని వెళ్ళారు కార్లు అని, ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు మీరు ఆయన ఇంటి దగ్గర కార్ వేసుకొని వెళ్తే ఆయన కలిసి అంత చనువు ఉందా? ఖచ్చితంగా ఖచ్చితంగా, నాకు ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు నెంబర్ ఏమవుతుందంటే అండి, నెంబర్ ఇప్పుడు ఆయన నెంబర్ కావాలన్నా కూడా అది కూడా గోప్యంగా ఉంది, అంటే పిచ్చి పిచ్చి ఫోన్లో అంతా పడుకోనేవారు మీకు తెలియదు ఫ్యాన్స్, అందుకని ఆయన అది కూడా నెంబర్ కొంచెం ఇదిగా ప్రైవసీగా పెట్టుకున్నారు. నాకు మా సినిమాలు కాదు దొరుకుతుంది అండి, అంటే ఇప్పుడు నిన్నటిదాకా మణిరత్నం గారి సినిమా ఫిలిం షూట్లో జరుగుతూ ఉందండి వర్క్, నేను అది యాక్చువల్లీ ఆ డేట్ అసిస్టెంట్కి చేశాను, తరణి గారు మా గురుగారు అండి ఆ డేటర్ అసిస్టెంట్కి చేశాను, నిన్నే ప్యాకప్ అయిందండి. ఓకే,
నేను ఇప్పుడు ఏంటంటే మధ్యలో నేను ఆర్డేట్ యూనియన్ కార్డు క్యాన్సిల్ చేశానండి. అంటే ఆర్డేషన్ చేస్తాను, నాకు సినిమా డైరెక్షన్ రావట్లే, యాక్టింగ్ రావట్లే, అంటే ఛాన్సెస్ వస్తున్నా కానీ నాకు చేయడానికి టైం ఉంటుందా. ఓకే, ఇప్పుడు ఏమనుకుంటారు మీరు, రేపు డైరెక్షన్ చేశారు కృష్ణ, ఆయన ఆర్డేట్ ఆయన రాడు మనకు ఎందుకు వచ్చింది అంటారు. కార్డు క్యాన్సిల్ చేసి ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆర్టిస్ట్గా డైరెక్షన్కి తిరుగుతున్నాను. ఓకే, అంటే ఇప్పుడు డబ్బులు యూనియన్ కార్డు పెడితే డబ్బులు వచ్చేస్తాయి వెనక్కి, కానీ పని చేయడానికి లేదు నేను. ఇప్పుడు సెకండ్ సినిమా చేసిన తర్వాత మళ్ళీ మంటరత్న గారు సినిమా చేశారంటే ఆ కంటిన్యూటీ అన్ని నీకు తెలుసు కృష్ణ ఏంటి ఇలా చేసామంటే, లేదు సార్ నేను అస్టెండేట్గా చేస్తాను మీతోటి, మంటరత్న గారు కూడా ఉంటే అస్టెండేట్గా చేసి మీతో మొన్నటిదాకా ఫినిష్ చేసి వచ్చా. నిన్న అయిందండి షెడ్యూల్. ఓకే, నిన్న అయింది. అదేంటంటే రాజరాజ చూడని కదా, మీరు చూసి ఉంటారు పొన్నిన్ సెల్వం అని, అరవింద్ స్వామి, శింబు, చాలామంది అండి, అసలు చాలామంది, ఐశ్వర్యరాయ్ గారు, విక్రమ్ గారు, చాలామంది పొన్నిన్ సెల్వం చాలా పెద్ద ఫేమస్, 600 కోట్ల బడ్జెట్ ఇంకా ఎక్కువ సెట్కి వచ్చాను ఒకసారి. ఓకే, అదండి, అది గంభీరంగా జరుగుతుంది. గుర్రాలు అసలు మామూలు కథ కాదండి, అది పెడితే 1000 గుర్రాలు ఎక్కడెక్కడి బొమ్మని చెక్కడి చెక్కడి తెప్పించడం, వాళ్ళకి వాటికి డ్రస్సులు, ఆ పీరియడ్ మెయింటైన్ చేయాలి కదండి, 10వ శతాబ్దంలో జరిగింది కాదు అది. దానికి సెట్టింగ్ బ్యాక్గ్రౌండ్ అంతా మన తోటతని గారు అడ్డేట్, ఆయన తగ్గ ఆయన స్టైల్లో ఆయన. సో ఇంత క్లోజ్ కాబట్టి ప్రభాస్కి ఫస్ట్ మూవీకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు చెప్పాడా ప్రభాస్ ఎప్పుడన్నా? అంటే లేదండి, అశోక్ గారు ప్రొడ్యూసర్, అశోక్ గారు ఆయన కూడా యాక్ట్ చేశారు కదా, చేశారు. అంటే పాపం, అంటే ఆయన మరి చెప్పదు చెప్పడు, ఆయన జాగ్రత్త ఎక్కువ అనాలో లేకపోతే పిసిన కట్టుడు అనాలో అశోక్ గారి గురించి అనకూడదు. మనం రీరామనగర్ గారి మేనల్లుడు, పెద్ద ప్రొడ్యూసరు, ఆయన మన మాతో బాగుంటారండి, జాగ్రత్త ఎక్కువ అండి. ఆయన కాకపోతే ఎంత ప్లాన్ అంటే, ఇప్పుడు ఈ సినిమా 2 కోట్లు చేయాలి, 4 కోట్లు అమ్మాలి, అంటే ఇంక 2 కోట్లు ఒక్క రూపాయి దాటినవాడు ఆయన, పక్క ప్లాన్ అండి. ఇప్పటికీ ఈశ్వర్కి ఎంత అయింది బడ్జెట్ నాకు తెలిసి 2 కోట్లు చేశాడు, 4 కోట్లు 5 కోట్లు అమ్మారని అప్పుడు న్యూస్ వచ్చిందని. కానీ పాపం నాకు మాత్రం న్యాయం చేశాడు సార్ అశోక్ గారు, ఎందుకంటే నా రెమ్యునేషన్ నాకు ఇచ్చేసాడు, ఆర్డేట్గా చేసిందానికి ఇచ్చేసాడు. ఇచ్చేసి సార్ అయిపోయింది సార్, బాగా వచ్చింది అనుకుంటా సార్, చూడాలి రెస్ట్ చెప్పండి సార్, నేను వెళ్ళిపోతాను, రే కృష్ణ వెళ్ళరా అన్నాడు. మళ్ళీ రూమ్లోకి పిలిచాడు, ఏంటి సార్ ఒక 140,000 చెక్కేసి నువ్వు యాక్టింగ్ చేసావు దానికి రెమ్యునేషన్ ఇచ్చాడు. నీకు 140,000 ఇచ్చాడు నాకు అప్పుడు. అప్పుడు అంటే అంత కరెక్ట్గా ఉంటాడు, నేను ఇచ్చాడు అంటే ఆయన గురించి మనకు తెలుసు. ప్రభాస్కి ఎంత ఇచ్చారు మరి చెప్పండి, ఏం కాదు, ఏమో 5 లక్షలు ఇచ్చారో మనకు తెలియదు మరి, ఏమో అంటే 5 లక్షల ఏమో అంతగా నాకు, ఎందుకంటే ప్రభాస్ గారు కూడా అది ఎదురు చూడలేదు, డబ్బులు ఎదురు చూడలేదు. అసలు ఆయన మైండ్ ఫుల్గా అండి 24 అవర్స్ యాక్టింగ్ మీద పెట్టాడండి. మేము ఇంకా డ్యాన్సర్లు సైడ్ కొట్టుకోవడం ఆ పనిలో ఉండేవాళ్ళు కొంచెం, ఆయన కూడా కొట్టేవాళ్ళు, ఆయన అస్సలు లేదండి, అసలు కొట్టే మిమ్మల్ని ఏమని చెప్పేవాళ్ళు, చెప్పడం ఏంటి వద్దు అది, ఎందుకండి ఏంటండి ఇవన్నీ మీకు, ఎందుకంటే క్లాస్ పీకేవాడు, వద్దండి బాడీ షేప్ మారిపోద్దండి అలా చెప్పాడు అమ్మాయి. మన అంటే మన ఆల్రెడీ సీనియర్ కదా, అమ్మాయిలకి సైడ్ కొడితే బాడీ షేప్ మారిపోయింది. ఆయన ఏదో అంటే మేము వెళ్ళిపోతాం కదా, మనం తిన్నగా ఉండగా మీకు తెలియదు ఏముంది, స్మార్ట్గా వస్తారు డ్యాన్సర్లో ఎవరో ఉంటారు మన వాళ్ళు, ఆర్టిస్టులు ఏదో ఉంటుంది, లేకపోతే ఒక కూడా ఫ్రంట్లో యాక్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉన్న కూడా వద్దనేవాడు ఆయన, వద్దండి ఎందుకంటే మన